మౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరమంబికాం. శరన్నవరాత్రుల్లో మూడవ రోజు కార్యక్రమంలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అనేక మంగళాశాసనాలు సమర్పిస్తున్నాను. అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల్లో మూడవ రోజుగా తెల్లని వస్త్రంతో అలంకారం చేస్తే మంచిది అని దేవీ భాగవతం చెబుతున్నది. ఇక్కడ ఒక విషయం చెప్పనా, దేవీ భాగవతం మనకి చెప్పేది ఇలా చేస్తే మంచిది, ఒకవేళ కుదరకపోతే ప్రమాదం అని చెప్పలేస్తున్నా. ఈ పూజలు పూజా విధానాలు చెప్పేటప్పుడు కొన్ని పనులు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలని చెబుతాం, కొన్నింటిలో ఈ పని చేస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది అంటాం. అలాగే మూడవ రోజు తెల్లగా ఉన్న చీర, కింద ఎర్ర అంచు ఉన్నటువంటి చీర అమ్మవారికి సమర్పిస్తే దానికి శ్వేత దివ్యాంబరధర అని అమ్మవారికి అక్కడ పేరు, అలాంటి వస్త్రం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. మళ్ళీ మూలా నక్షత్రం వచ్చినప్పుడు సరస్వతీదేవిగా అలంకరించేటప్పుడు కూడా మనం తెల్ల వస్త్రంతో అమ్మని అలంకరించాలి. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉంది ఈ మధ్యకాలంలో, ఈ 9 రోజులు అమ్మవారిని రకరకాల రూపాల్లో అలంకరిస్తున్నారు. ఒకడో రోజు గాయత్రి అంటాడు, ఆ రోజు ఇంకోటి లలితాదేవి అంటాడు, ఒకడు రాజేశ్వరి అంటాడు, ఇంకోటి అంటాడు. ఇందులో ఏది ప్రమాణం అని, అసలు ఈ అలంకారాలే ప్రమాణం కాదు, అలంకారములు మన ఇష్టం. పూర్వకాలంలో ఈ 9 రోజులు 9 కథలు అనేక పుష్పాలతో సహస్రనామాలతో కుంకుమతో అర్చన చేశాం. క్రమక్రమంగా ఆలయాల్లో అలంకారం చేయటం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఏదో మొదటి రోజు బాలాని, రెండో రోజు ఇంకో రాజేశ్వరిని, ఇలా అలంకారాలు చేస్తున్నారే, ఇవి ఆలయములలో పెట్టుకున్న సంప్రదాయములే కానీ శాస్త్రం కాదు. కాబట్టి దీని గురించి ఎప్పుడు ఆలోచించకుండా మీకు ఏ అలంకారం ఇష్టం అలంకారం చేసుకోండి, కానీ అర్చనలో మాత్రం ఈ నైవేద్యం ఈ పుష్పం అన్నప్పుడు అవి మాత్రం చెయ్యండి. అక్కడ మాత్రం అర్చనా విధానంలో ఇంక మనం లోభించకూడదు. అలంకారం మాత్రం అది ఆలయ మర్యాదే తప్ప ఏది శాస్త్రం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారిని 3వ రోజు అశోక పుష్పాలు చెంపక పుష్పాలతో పూజించడం చాలా మంచిది అని శాస్త్రంలో అంటే దేవీ భాగవతులు చెప్పారు. సుస్పష్టముగా మందార కరజ అశోక చెంపకై కరవీరకై, 3వ రోజున మందార పుష్పాలు కానీ కరజ వాటి కరజ పుష్పాలతో కానీ, అంటే కరజ పుష్పములు అంటే తెల్లగా ఉండేటటువంటి పువ్వులు, అశోక పుష్పాలతో కానీ చెంపకై సంపంగలతో కానీ కరవీరకై గన్నేరుతో కానీ పూజ చేయండి. వీటిల్లో కూడా అశోక పుష్పములకి చెంపక పుష్పాలకి, అనగా అశోక పుష్పాలు ఇప్పుడు అసలు దొరకటమే లేదు, చెంపకం అంటే సంపంగి, అమ్మవారికి 3వ రోజు సంపంగి పువ్వులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంటిలో మాట వరసకు కూడా అనారోగ్యం రాదని, శ్వాస సంబంధమైన రోగాలు పోతాయని పేరు. చాలా కాలం క్రితం మంచం మీద ఎడశ్వాస దిగతో శాఖతో ఊపిరి సరిగ్గా తీసుకోలేక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి సూరమ్మ గారని పేరు. నేను ఆ సమయంలో ఇంచుమించుగా 11-12 ఏళ్ల వయస్సు వాడిని. చచ్చిపోతుందంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటే జాలేసి వెంటనే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను. శరత్కాలం ఇది 3వ రోజు, పాపం ఇంట్లో ఆవిడ చచ్చిపోతే ఇంట్లో వాళ్ళంతా రెండు కారణాల చేత ఏడుస్తారు, ఒకటి ఆవిడ పోవడం పెద్ద దిక్కుపోతుందని బాధ, రెండోది శరత్కాలంలో వాటిలో కలశస్థాపన చేశారు, పూజ ఆగిపోతుంది. నాన్నగారు వీళ్ళకి ఏదైనా కాస్త సహకారం చేద్దామంటే అయితే పనిచేయరు, నువ్వు సంపంగి పువ్వులు ఎక్కడున్నా సంపాదించు, ఆ ఇంట్లోకి వెళ్ళి లలితా సహస్రనామం చదువుతూ యథాశక్తిగా సంపంగి పువ్వులతో గోత్రనామాలతో అర్చన చేసి అంటే చేస్తే ఆవిడ 10 ఏళ్ళు బతికింది తర్వాత, అప్పటికి 70 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు 80 ఏళ్ళు వరకు బతికింది ఆవిడ. ఆ చాలా కాలం పాటు సూరమ్మ గారు చిన్న గురువు గారు 10 ఏళ్ళు ఆయువు ఇచ్చారండి అనేది ఆవిడ. ఇదంతా ఎదుగు చెబుతాను మీకు, ఈ శరత్కాలంలో 3వ రోజు మీ ఇంట్లో తప్పక వీలున్నన్ని సంపంగి పువ్వులు, ఇన్నని చెప్పలా, 1000 సంపాదించలేకపోయినా సంపంగి పుష్పాలతో పూజించామంటే మాత్రం ఈ శ్వాస రోగాలు పోతాయి, ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకో తెలియదు, ఈ మధ్యకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ఇంచుమించుగా అందరికీ ఆయాసాలే, అందరికీ పిల్లి కోతలే, అందరికీ దగ్గులే, హాహూ అనుకోవడమే, తుమ్ములే, ఇవి లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎక్కడో కొద్దిమంది మహానుభావులు పక్కన పెడితే చాలామందికి ఈ రోగాలు వస్తున్నాయి. ఈ రోగముల నుంచి విముక్తి పొందడానికి శరత్కాలంలో 3వ రోజు గొప్ప వరం, తప్పక చెంపక పుష్పాలతో అర్చన చెయ్యండి.
ఈ రోజు వీలున్నటువంటి వాళ్ళు కట్టుపొంగలి కాని దధ్యన్నం కూడా నివేదన చేయండి. ప్రతిదినము ఒక కొబ్బరికాయ రెండు అరటి పళ్ళు మాత్రం సమర్పించండి. సాయంకాలం తప్పక తాలింపు పెట్టిన తాలింపు అనే శబ్దం వాడుతున్నాం కానీ పూర్వం మేము ఎక్కువ పోపనేవాళ్ళం. ఈ మధ్యకాలంలో భక్తులందరూ తాలింపు పెట్టచ్చా అండి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ తాలింపు శబ్దం కూడా వాడుతున్నారు. కానీ మొత్తం మీద పోపు పెట్టినటువంటి శనగలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి పంచామృతాలని నివేదన చేయండి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పాలతో తయారు చేయబడిన పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ ఐదింటికి పంచామృతాలని పేరు. వీటిని కలిపి అమ్మకి నివేదించి సాయంకాల పూజ అయ్యాక దీనిని తీర్థంగా తీసుకోండి. ఇది కూడా మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిదినము అమ్మవారి అర్చనా విధానం చెప్పాను కదా, ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి. ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం శిరస్నానం చేయండి. ఆ తర్వాత మంచి బొట్టు పెట్టుకోండి, నుదుట స్టిక్కర్లు కాదు, స్టిక్కర్లు పెట్టుకుని ఎప్పుడు పూజ చేయకూడదు. శుభ్రంగా కుంకుమ పెట్టుకోండి, కృత్రిమం కాకుండా మంచి కుంకుమ పెట్టుకోండి, కెమికల్స్తో కూడిన కుంకుమ కాకుండా. ఎప్పుడు ఆరేసిన బట్టలే కట్టుకోవాలి. మూడవ రోజు మనం కట్టుకునే వస్త్రం తెలుపు కానీ ఎరుపు కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, అవకాశం ఉంటే వాటిలో ఒక వస్త్రం ధరించండి. అమ్మవారికి యథాప్రకారంగా షోడశ ఉపచారాలు, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహన సమర్పయామి వంటి ఉపచారాలు ఇవ్వండి. ధూపం దీపం తప్పక ప్రతిదినం ఉండాలి. మీకు పదే పదే చెబుతున్నట్టుగానే పంచపల్లవాలతో కూడా కేవలం కలశంలో ఉంచడమే కాకుండా అమ్మను కూడా పూజిస్తే చాలా మంచిది. ఈరోజు మూడవ రోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉన్నది. ఆ కథ ఉదయం కానీ సాయంకాలం కానీ మీ శక్తిని బట్టి వినండి. మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ నేను చెప్పేటటువంటి వృత్తాంతాలన్నీ రెండు పూట్లో వేస్తున్నారు. ఉదయం పూట విన్నవాళ్ళు సాయంకాలం ఈ కథని గుర్తు పెట్టుకుని చేతులు అక్షతలు పట్టుకుని పూజామందిరంలో ఈ కథని మీరు చెప్పుకోండి, ఇతరులకు చెప్పండి, లేక ఇతరుల చేత చెప్పించుకోండి. ఆ తర్వాత అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి, సాయంకాలం నెత్తిమీద చల్లుకోండి. లేదా మీ అదృష్టవశాత్తు ఈ కథా సమయం వస్తున్నప్పుడు అర్చనలో ఉంటే చేతులు అక్షతలు పుచ్చుకుని నేను చెప్పే కథ వేసి అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని తర్వాత శిరస్సు మీద వేసుకోండి. మూడవ రోజు తప్పక వినవలసినటువంటి వృత్తాంతం సత్యవ్రతోపాఖ్యానం. పూర్వకాలంలో కోసల దేశంలో అయోధ్యానగరంలో ఒక ఆయన ఒక పండితుడు దేవదత్తుడు, కశ్చిత్ దేవదత్తేతి ద్విజ ఆసీత్, దేవదత్తుడు అని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన భార్య అదృష్టవశాత్తు అనుకూలవతి, మాట వరుస కూడా భర్తకు వ్యతిరేకంగా వెళ్ళేది కాదు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, 16 ఏళ్ళయింది, సంతానం కలగలేదు. దాంతో దేవదత్తుడు బెంగ పెట్టుకుని పెద్దల్ని సలహా అడిగితే వాళ్ళన్నారు, అందులో జమదగ్ని మహర్షి చెప్పేటిది, స్వయంగా జమదగ్ని చెప్పినట్టుగా ఉంటుంది, తృతీయ స్కంధంలో ఉంటుంది కదా, దేవీ భాగవతంలో మూడో స్కంధంలో జమదగ్ని లాంటి వాడు నాయన దేవదత్త, సంతాన ప్రాప్తికి ఏదైనా ఒక నదీ తీరంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ స్వగృహంలో కానీ పుత్రకామేష్టి యాగం చేస్తే మంచిది. పుత్రకామేష్టిలో ప్రధాన మంత్రాలన్నీ అమ్మవారివే కదా, మరి అది చెయ్యి అంటే ఆయన సంతోషించి, డబ్బున్నవాడు కూడా కాబట్టి. ఆ రోజుల్లో చాలామంది దగ్గర పండితుల దగ్గర అగ్రహారాలు ఉండేవి, అందుకని ఆయన దగ్గర చాలా డబ్బు ఉండేది. సరయూ నదీ తీరములో చక్కని యాగమంటప నిర్మాణం చేశాడు. శాస్త్ర ప్రకారంగా యజ్ఞకొండం ఏర్పాటు చేశాడు, ద్రవ్యాలు తెప్పించాడు, అందులో విశ్వామిత్రుణ్ణి ఒక వేదం చదవడానికి పిలిచాడు, జమదగ్నిని ఏకంగా అధ్వర్యుడిగా ఉండమన్నాడు, తాను యజమానిగా తన భార్య యజమానినిగా, ఇంకా దుర్వాస మహర్షిని ఋగ్వేదం చదవడానికి పెట్టాడు. గోభిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఈయన చాలా పండితుడు, వశిష్ఠుడు ఎంత గొప్పవాడో గోభిలుడు అంత గొప్పవాడు, ఆయనని సామవేదం చదవడానికి పెట్టాడు. ఇంకా తక్కిన ఉపనిషత్తులు మొదలైనవన్నీ చదివినిపించడానికి వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడిని సూతుణ్ణి పెట్టాడు. ఇలా అందరిని అన్ని ఏర్పాట్లు చేశాడు. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదవాలి ఆ యజ్ఞ సమయంలో, పారాయణలు చేయాలి. మేము ఎందుకని యాత్రలు కడుతున్నప్పుడు పండితులందరినీ వెంట పెట్టి కడుతున్నాం, అక్కడ దేవీ భాగవతనే చెబుతున్నప్పుడు దేవీ భాగవత పారాయణ చేస్తారు, భాగవతం చెబితే భాగవత పారాయణ చేస్తారు, ఇవన్నీ పారాయణలు జరగాలి, అది శాస్త్ర నియమం. అందుకే అందరినీ పెట్టాడు ఆయన. అద్భుతంగా యజ్ఞం జరిగింది. ఇంకా ఆఖరు రోజు మరి కాసేపట్లో పూర్ణాహుతు అవుతుందనగా వేద పండితులు మహానుభావులు గనక చక్కని కంఠస్వరంతో, మధురమైన కంఠస్వరంతో ఎక్కడ స్వరభంగం చేయకుండా వేదాలు చదివారు. అందులో గోభిలుడని ఆయన సామవేదం చదవడం మొదలుపెట్టాడు. సామవేదం స్వరప్రధానం అండి, శ్లోకములను మధురంగా చదువుతారు,
మంత్రాలని మధురంగా చదవాలి. అన్నీ కూడా కంఠానికి ఒక స్వరం ఉంటుంది, ఆ స్వరంతో కూడా మృదు మధురంగా చదవాలి. ఇవాళ కలియుగం అవడం వల్ల చాలామంది పురాణాలు చెప్పేటప్పుడు శ్లోకం వచనం కింద చేస్తున్నారు. శ్రీమాత శ్రీ మహారాజే శ్రీ మత్స్య మహాసనేశ్వరి ఇలాగా చదవడం, అలా చదివితే దానిలో చాలా ప్రమాదం. పాఠం చెప్పడం వేరు, చదవడం వేరు. పురాణం చెబుతున్నప్పుడు నేను శ్లోకం చదువుతున్నప్పుడు ఆ శ్లోకానికి ఒక నియమం ఉన్నది, ఏదో ఒక రాగం పెట్టుకుని చదవలసిందే దానికి. కశ్చిత్ దేవదిత్తేతి ద్విజహ అనవలసిందే, అంతేగాని కశ్చిత్ దేవదత్తేది ద్విజహ అని డుబ్బు డుబ్బరు ఏదో పెద్ద తనలో తాను నవ్వేసుకుని పురాణం చెప్పేస్తే ఆ చివరికి నవ్వులు పాలు అవుతుంది వాడి బతుకు. అది ధర్మ విరుద్ధం. అది కోభిలుడు చక్కని కంఠస్వరంతో అటువంటి వాడు గనక ఇటు సామవేద మంత్రాలు మహానుభావుడు ఇటు పరమ పవిత్రమైన శ్లోకాలు చదువుతున్నాడు. ఎవరికైనా ఈ మానవుడై పుట్టాక స్వరం అనేది దేవుడిచ్చిన వరం, ఎంత గొప్పదైనా శ్వాసను అదుపులో పెట్టుకోవడం కష్టం. హఠాత్తుగా కొంచెం ఆయాసం వచ్చింది గోభిలుడికి. ఈ ఆయాసానికి కూడా చాలా కారణాలు ఉంటాయండో. ఈ పక్కన ఏదో పొల్యూషన్ ఉంటుంది, ఎవడో ఒకడు పొగడతాడు, ఓ చోట పో పెట్టచ్చు, లేదా ఇంకో చోట ఎక్కడో గడ్డి కోసేవాడు ఉంటాడు, ఒక్కోసారి పక్కన ఏదో రకరకాల పసరు వాసనలు వస్తాయి. ఇలాంటివప్పుడు మనకి తెలియకుండానే శ్వాసలో తేడా వస్తుంది, దాంతో స్వరంలో తేడా వస్తుంది. ఒక్క క్షణకాలంలో ఎందుకో కానీ గోపిలుడికి ఒక మంత్రం దగ్గర స్వరభంగం అయ్యింది. ఓహో అనే చోట దీర్ఘంలో తేడా వచ్చింది. స్వరభంగం అవగానే అందరూ ఊరుకున్నారు, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఏదో పొరపాటు వచ్చిందని తెలుసు కనుక. కానీ దేవదత్తుడు పండితుడు దాంతో ఒళ్ళు మండిపోయింది. మూర్ఖ అన్నాడు, తొందరపడిపోయి మూర్ఖుడా, రేరే మూర్ఖ, నేనేమో ఎంతో కష్టపడి బోళ్ళు డబ్బు ఖర్చు పెట్టి సంతాన ప్రాప్తి కోసం కామ్యకర్మమైన ఈ పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే ఈ యాగములో నువ్వు స్వరభంగం చేస్తావా? ఇష్టి అంటే యజ్ఞం, కోరికతో చేసే యజ్ఞం కనుక కామ ఇష్టి, కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. పుత్రులు కావాలనే కోరికతో చేస్తే పుత్రకామేష్టి. ఇటువంటి కామ్యకర్మలలో మాట వరసకు కూడా వేదమంత్రాలలో భంగం ఉండకూడదే, స్వరభంగం ఉండకూడదే, నువ్వు స్వరభంగం చేస్తావా అని మూర్ఖుడు అనడంతో గోభీరుడికి కోపం వచ్చింది. ఆయనకి సాధారణంగా కోపం రాదు, కానీ ఎవడైనా సభ మధ్యలో నువ్వు మూర్ఖుడు అంటే మండదా ఆయనకి మండి? నన్ను మూర్ఖుడు అంటావా అంటే ఆయాసాన్ని అదుపులో పెట్టడం మానవుల వల్ల అవుతుందా? ఒక్కోసారి ప్రతివాడికి ఆయాస వస్తుంది, ఎంత గొప్ప పండితుడైనా ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా గొంతు ఆగిపోవచ్చు. అలా ఆగింది ఆ చిన్న స్వరభంగానికి. నన్ను మూర్ఖుడు అన్నావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను. ఈ పుత్రకామేష్టి యాగ ప్రభావం వల్ల నీకు తప్పక కుమారుడు పుడతాడు, కానీ నన్ను మూర్ఖ అన్నావు గనక ఆ పుట్టే కొడుకు మూర్ఖుడు సొంట అయిపోతాడు, నీకు తంటా తెచ్చి పెడతాడు అనగానే దేవదత్తుడికి మదం దిగిపోయింది, అహంకారం దిగిపోయింది. అప్పటిదాకా చెడమడా తిట్టేసిన వాడు కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడప్పుడు తెలియక పండితుల్ని తిట్టినవాడు మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకడు పశ్చాత్తాపడి మళ్ళీ కాళ్ళ మీద పడవలసిందే సుమండి, కాళ్ళ మీద పడి నన్ను క్షమించయ్యా పొరపాటు నోరు జారాను. కామ్యకర్మ పుత్రకామేష్టి అంటే అందులోనూ కొడుకు కావాలనే కోరికతో చూస్తున్నాను. అసలు కొడుకు పుట్టకపోయినా పర్వాలేదు, పుట్టిన కొడుకు సొంటైపోతే దానివల్ల నాకు ఎంత యాతన. ఒక విప్రుడి యొక్క కొడుకు పనికిమాలిన వాడు అంటే లోకం ఏముంటుంది? దయతో ఆ శాపాన్ని మరల్చవా, మార్పు చేయవా అంటే ఆయన జాలిబడి శాపం ఇవ్వడం తేలిక, మార్చడం కష్టం. నేను తొందరపడ్డాను, నువ్వు తొందరపడ్డావు, నేను తొందరపడ్డాను, అయినా చిన్న మార్పు చేస్తున్నాను. వీడు 16 ఏళ్ళు వచ్చేదాకా సొంటగా ఉంటాడు. కానీ యజ్ఞంలో నేను అమ్మవారి యొక్క ప్రత్యేక మంత్రాలు చదివాను కదా, ఈ అమ్మ జగదంబ 16 ఏళ్ళు వీడికి రాగానే ఏదో సమయంలో వీడికి ఒక మంత్రోపదేశం చేస్తుంది. ఆ మంత్ర ప్రభావంతో వీడు పండితుడవుతాడు. అమ్మ కటాక్షం అంటే ఎప్పుడైనా పండితుడవ్వచ్చు. 16 ఏళ్ళు దాకా మాత్రం వీడితో నానా తంటాలు పడతావు, ఆ తర్వాత వీడు మహాపండితుడవుతాడు, జగద్విఖ్యాతి పొందుతాడు. ఇది అమ్మానుగ్రహం, నా మాట తప్పదన్నట్ట. దాంతో కొంతలో కొంత సంతోషించాడు, ఆ ఋత్విక్కులందరికీ ఇవ్వవలసిన కానుకలు ఇచ్చాడు, యజ్ఞం పూర్ణాహుతి చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. పుత్రకామేష్టి మహాయాగ ప్రభావంతో ఆయన భార్య గర్భవతి అయ్యింది. ఒక కుమారుణ్ణి కన్నది, కుర్రాడు మంచి అందంగా ఉండేవాడు, స్ఫురద్రూపి. వాడికి ఉతచ్చుడు అని పేరు పెట్టాడు తండ్రి. 8 ఏళ్ళు రాగానే వాడికి ఉపనయనం చేశాడు. ఈ 8 ఏళ్లలోపు వాడికి నోట్లో మాటలు వచ్చేవి కదట, చాలా కష్టంగా ఉండేది. ఏదో 1-6 మాటలు తప్ప పెద్దగా మాటలు రాలేదు పాప వాడికి. ఆ మాటలు కూడా తడువుకుంటూ నత్తి కింద కొన్ని శబ్దాలు పలకలేక ఉండేవాడు. సరే, మొత్తం మీద కొడుకు ఉపనయనం చేసి గురువుల దగ్గర విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. గురువుగారు చాలా పండితుడు, వీడి చేత కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ అన్నీ చేయించిన తర్వాత అకారాంత పుల్లింగ రామశబ్ద రామ అనరా అంటే వీడు ఏమిటండి అన్నాడు. రామ రామ అనగా లామ లామ అన్నట్టు వాడు. దాంతో గురువుగారికి మండింది, వీడికి రా పలకదు లా అంటాడు.
పోనీ ఇంకేమైనా శబ్దాలు చెబుదామంటే ఏం చెప్పినా వీడికి స్వరంలో తేడా, జ్ఞాపక శక్తి ఉండదు. రామశబ్దం ఎంత తేలికండి, గట్టిగా ఒక 5-6 సార్లు చదివితే ఎవరికైనా కంఠస్థం రావాలి. అటువంటిది వాడు 1000 సార్లు చదివినా రామశబ్దమే రాకపోతే దాంతో గురువుగారు గొళ్ళు మడిపోయి వీడు సొంట తెగ తిట్టేశాడు. తండ్రిని పిలిచి నీ కొడుకు చదువు చెప్పడం వల్ల నా మిగతా స్టూడెంట్లంతా పాడైపోతున్నారు, విద్యార్థులంతా పట్టుకుపోలేని చెప్పలేను అన్నట్టు. తండ్రి కూడా వీడిని బాగు చేయడానికి ప్రయత్నించి విసిగిపోయి ఎక్కడ చూసినా అవమానం పాలైపోయి ఒకరోజున కొడుకును చాలా విసుక్కున్నాడు. ఆయనకు కూడా బాధ కలిగింది. గురువులు పాఠం చెప్పడంలా, తాను చెప్పితే ఎక్కడంలా, ఎక్కడికి వెళ్ళినా ఫలానా మహాపండితుడు చతుర్వేద పండితుడు కొడుకు సొంట అంటున్నారు. దాంతో తట్టుకోలేకపోయాడు ఆయన. అసలు లోకంలో పక్కవాళ్ళు తిట్టడం కంటే తోటి పిల్లలు నవ్వడం వల్ల ఆయనకి మరీ బాధ ఎక్కువైపోయింది. వాళ్ళంతా పండితులు అవుతున్నారా, తక్కిన విప్రుల యొక్క పిల్లలు, నా కొడుకేమో నోట్లో మాట రావడం లేదా, ఇదంతా శాపం వల్లే కదా అని బాధపడి ఒక రోజున నువ్వు పుట్టకుండా ఉంటే శని వదిలిపోయేదిరా, చస్తే శని వదిలిపోయేదిరా అని తిట్టేశాడు పాపం. దాంతో కుర్రాడు బాధపడిపోయి కింకరోమిక్వగచ్చామి, ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, నా తప్పే ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు పలికించినా నోటి వెంబడి మాటలు రావడంలా, శబ్దాలు పలకడంలా, దీనికి నన్ను ఎంత తిట్టాలా ఛీ అని బాధపడి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాళ్ళని ఆత్మహత్య మహాపాపం, సత్యాన్ని సాధిస్తాం, తల్లికి తండ్రికి బాధ కలిగిస్తూ ఇంట్లో ఉండడం కంటే ఎక్కడికైనా పోతే మంచిది అనుకుని ఒక రాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో చెడిపోయాడు. పాపం తల్లిదండ్రులు తర్వాత ఏడ్చారు, తొందరపడి తిట్టేవాడు ఎక్కడికి పోయాడు అనుకున్నారట. ఈ కుర్రవాడు అయోధ్య నుంచి కాలినగన హరిద్వారం నడిచి వెళ్ళిపోయాడు. అయోధ్య నుంచి హరిద్వార్ అంటే ఢిల్లీ దాటి వెళ్ళాలి కదా మరి, అక్కడ దాకా నడిచి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేసి ఆ గంగానది తీరంలో ఒక మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. వాడికి ఏం పెద్దగా మంత్రాలు రావు, సరిగ్గా మాటలు రావు కదా, ఏదో వచ్చిన మాటలతోటి అందరికీ ఆ తడబడుతున్న మాటలతో, నాయనలారా ఈ మర్రి చెట్టు కింద కూర్చుంటాను, మీకేం అభ్యంతరం లేదు కదా అని నా చుట్టుపక్కల వాళ్ళు అడిగితే అక్కడ ఉన్న పోయేవాళ్ళు వాళ్ళు మీరు ఎక్కడ కూర్చుంటే మాకేంటండి, ఇదంతా తపోభూమి కదా, మీరు కూర్చోవచ్చు అన్నారు. రోజు గంగలో స్నానం చేయటం, వాడికి సంకల్పం కూడా రాదు, సంకల్పం ఏదో గోత్రం ఏదో చెప్పుకోవడం రాదు, కాకిలా మురిగి స్నానం చేసి ఇంత గంగ దగ్గర మట్టిని విభూతిగా పెట్టుకుని అక్కడ కూర్చుని ఏదో కూర్చుని శివ రామ అనుకుంటూ ఉండేవాడు. అది కూడా లోపల పైకంటే ఉచ్చారణ బాగుండదు కనుక. కాకపోతే వాడు ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు, నేనటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ గంగానదీ తీరంలో ఈ హరిద్వారంలో అసత్యం పలకను సత్యం పొలుగుతాను అనేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కొద్ది రోజులు వీణ్ణి బాగా పరిశీలించి సత్యం తప్ప అసత్యం పలకడు, ఒక గేదె వెళ్ళింది తప్పిపోయింది చెప్పేవాట, ఏం జరిగితే చెప్పేసేవాడు ఉన్నది ఉన్నట్టుగా కొద్ది రోజులు తెలిసిపోతున్న చుట్టుపక్కల వాళ్ళందరూ వాడి సత్యవ్రతానికి మెచ్చుకొని ఈ ఉతత్సుడి పేరేమిటో ఎవరు వాళ్ళకి తెలియదు కనుక సత్యవ్రతుడిని బిరుదిచ్చారు. 12 ఏట అక్కడికి వచ్చిన వాడు 16 ఏళ్ళ వచ్చేదాకా అంటే 4 ఏళ్ల పాటు గంగా తీరంలో ఉన్నాడు. ఈ 4 ఏళ్ళు వీడు ఏమైపోయాడో వీడి తల్లిదండ్రులకు తెలియదు, వీడు అక్కడే కూర్చుని ఏమీ ఎరగకపోయినా సత్యం పలకడం వల్ల సత్యవ్రతుడు అయిపోయాడు. ఆ చుట్టుపక్కల వాడు ఎంత మెచ్చుకుని పాండిత్యం లేదు కానండి, మాటలు తడబడతాయి కానండి, ఈ కుర్రాడు చాలా బుద్ధిమంతుడండి, ఎంత మహానుభావుడండి, సత్యంత పసత్యం పలకడానికి అంతకంటే గొప్ప తపస్సు ఏముందని మెచ్చుకుని అతనికి గంగానదీ తీరంలో మర్రి చెట్టు పక్కనే ఒక మంచి ఆశ్రమం గుడిసి వేసి పెట్టారు. అందులో ఉంటూ ఆ గంగలో స్నానం చేసి సత్యం పలికేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. 16 ఏళ్ళు వచ్చేవాడికి. ఒక రోజున సూర్యోదయ సమయంలో రోజులాగే గంగా స్నానం చేసి ఇంత గంగ మట్టిని విభూతిగా పెట్టుకుని యథాప్రకారంగా ఆశ్రమం బయట ఉన్నటువంటి మర్రి చెట్టు తిండి దగ్గర కూర్చున్నాడు. మర్రి చెట్టు చుట్టూతో తిండి కట్టారు అప్పట్లో చట్ట రాళ్లతో, అక్కడ కూర్చున్నాడు. గుడిసె తలుపులు తీసేసి ఉంచాడు. గుడిసెకు తడికతో తయారు చేసినటువంటి, వెదురు తడికతో తయారు చేసిన ఒక తలుపు లాంటిది ఉండేది. ఏదో తలుపు అంటే తలుపు అది తీసి ఉండేది, అది రాత్రిపూట వేసేసుకునేవాడు. ఆ తలుపు తీసేసి వచ్చి కూర్చున్నాడు ఇతను. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక కిరాతకుడు ఆ చుట్టుపక్కల ఉన్న హరిద్వార గంగానదీ తీర ప్రాంతంలో ఉన్న అరణ్యాలలో వేటాడే ఒక బోయవాడు ఒక కోదండం గుచ్చుకొని వెనకాతల అమ్ములు పెట్టుకుని ధనుర్బాణాలు గుచ్చుకొని వేటకు వచ్చాడు. వాడికి మంచి అడవి పంది కనపడింది గంగా తీరంలో. వెంటనే వీడు ఐసర మధ్య ఇప్పటికి 3 రోజులుగా వేట దొరకలేదు, ఇప్పుడు ఈ పంది దొరికింది అనుకుని చెవిదాకా బాణంలాగి విడిచిపెట్టాడు ఆ పందికేసి. ఆ బాణం మహావేగంగా ఆ పంది చెవికి రాసుకుంటూ వెళ్ళిపోయింది, కొంచెం దెబ్బ తగిలింది. దాంతో అది ఉలిక్కిపడి అయ్యను కరుపరిచి మహావేగంగా గంగానదీ తీరంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సత్యవ్రతుడి యొక్క ఆశ్రమంలో గుడిసెలో దొరిపోయింది. ఆ పంది భయపడుతూ అయ్య అని ఒక కరుపరిచిందే, ఆ అయ్యని అక్షరం వీడిని ఆకర్షించింది.
సత్యవ్రతుణ్ణి. వెంటనే వాడు అయి అయి అయ్యి అని జపిస్తున్నట్ట. ఆ జపం చేస్తూ ఉంటే తెలియకుండానే వీడికి అయిం అయిం అని వచ్చేసింది. కాలం కలిసి వస్తే అమ్మ అనుగ్రహం ఉంటే పంది గురువయ్యి అతనికి ఐకారం ఇచ్చింది, దాని పక్కన బీజం చేరి అయింకార అని జపించడం మొదలెట్టాడు. అయిం అనేది వాగ్బీజం. ఈ మూడవ రోజు అమ్మవారిని పూజించిన వాడు ఈ కథ విన్నాక అయిం అయిం అనే అక్షరమును జపం చేసిన అయింకారంతో అమ్మవారి సహస్రనామాన్ని అయిం సరస్వతి నమః అయిం లలితాయ నమః అని అయింకారంతో జపం చేస్తే వాళ్ళకి అద్భుతమైన పాండిత్యం వస్తుంది, సంపూర్ణంగా అమ్మ కటాక్షం లభిస్తుంది. అది వాగ్బీజం, వాక్కునిచ్చే బీజం అది. ఆ బీజం జపిస్తున్నాడు వీడు. ఎంతలో అక్కడికి బోయేవాడు వచ్చాడు. అయ్యా, నేను ఒక పందిని ఇందాకే చూశాను, దాన్ని వేటాడడానికి బాణం వేశాను, గురి తప్పింది, అది పారిపోయింది. 3 రోజుల నుంచి తిండి లేక మా కుటుంబం చచ్చిపోతున్నాం, మలమల వాడిపోతున్నాం. ఆ పంది ఏమో ఏమైపోయిందో కనపడలా. మీ కళ్ళ ముందు నుంచి ఆ పంది పరిగెత్తింది కనుక మీరు చూసే ఉంటారు. మీరు సత్యం తప్ప అసత్యం పలకరు కదా, కాబట్టి నిజం చెప్పండి. చెబితే ఆ పందిని చంపేసి పట్టుకుపోతాం. ఆ పంది మంచి అడవి పంది కనుక, బలిసిన పంది కనుక, ఏనుగులో ఉంది కనుక మాకు నెలలాడు సరిపోతున్నాం, అవసరం కొళ్ళ పెట్టుకుని ఎండ పెట్టుకుని మరీ తింటాం. చెప్పండి బాబు అన్నట్ట. ఇప్పుడు వీడికి పెద్ద సమస్య వచ్చి పడింది. పంది తన గుడిసెలోకి వెళ్ళడం చూశాడు, అందులోకి వెళ్ళిందని చెబితే ఈ దుర్మార్గుడు దాన్ని చంపేస్తాడు, పాపం ఒక ప్రాణి ప్రాణం తీసిన మహాపాపం వస్తుంది. పైగా అది శరన్నవరాత్రుల్లో 3వ రోజు, అయంకార జపం చేసుకుంటున్నాడు పైగా వీడు. చెప్పకపోతేనో నాకు తెలియదు అందామా అంటే, తాను సత్యం తప్ప అసత్యం పలకననే నియమం పెట్టుకున్నాడు, ఆ వ్రతం తప్పుతుంది. ఇప్పుడు నియమమా ప్రాణిని చంపడమా, ఏం చేయాలో అర్థం కాకుండా ఉందిటవాడికి. నిజం చెబితే ప్రాణి చచ్చిపోతుంది, అసత్యం వాడితే నియమ భంగం అవుతుంది. ఆ సమయంలో వాడికి తెలియకుండానే వాడి నోటి నుంచి ఒక శ్లోకం వచ్చిందంటే ఆసువుగా, అక్షరాలు సరిగ్గా పలకలేనివాడు రామశబ్దమే పలకలేనివాడు ఆసువుగా ఒక అద్భుతమైన అనుష్టుప్ ఛందస్సులో శ్లోకం చెప్పాడు. యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా నపశ్యతి, అహో వ్యాథ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. బోయవాడ, నీ స్వార్థం కోసం ఎన్నిసార్లు నన్ను అడుగుతావు, నేనేం చెప్పను. నేను పందిని చూశాను, కానీ పందిని కంటితో చూశాను, కళ్ళు మాట్లాడవు, నోరు మాట్లాడుతుంది అది చూడలేదు, చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడలేదు. ఇప్పుడు నేను ఆ పంది ఎలా వెళ్ళిందో ఎలా చెప్పనన్నట్ట. అప్పుడు వాడు బుర్రగొక్కుని, అయ్యగారు చెప్పింది నిజమే, ఆయన కంటితో చూశాడు కానీ కంది సమాధానం ఇవ్వదు. సమాధానం ఇచ్చే నోరు మధ్యలో ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుని, బాబోయ్ నా బుర్ర జరుగుతుందని వెళ్ళిపోయి ఆ దగ్గరలో ఉన్న అడవిలో మంచి మామిడి పళ్ళు అవి కోసుకుని ఆ పళ్ళతో బతికాడు. పడిన సావల పళ్ళు కోసుకు తిని సుఖంగా బతికాడు. అప్పుడు ఆ పంది బతికింది. ఆ తర్వాత ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఈ శ్లోకం ఏమిటనుకుంటే, అప్పుడు అమ్మవారు అందుట, అయిం అనే బీజము జపం చేయటం వల్ల నువ్వు ఈ రోజు నుంచి మహాపండితుడు అయ్యావు అని. ఒక సామాన్యుణ్ణి, భాష రాని వాడి పండితుడిని చేసింది 3వ రోజు అయంకార బీజ జపం, పందిని రక్షించింది, బోయవాణ్ణి పళ్ళు తిని బతికేలా చేసింది. ఇలా ఎన్నో ఉపకారాలు చేసిన అపూర్వ బీజం అయంకార బీజానికి సంబంధించిన కథ ఈ 3వ రోజు వినాలి. విని కథాక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి అవి నెత్తిమీద వేసుకుంటే అమ్మ అనుగ్రహంతో అనేక శుభాలు కలుగుతాయి. ఈ కథని ముఖ్యంగా పిల్లల చేత మనం సాధ్యానంతరం పారాయణ చేయించడం, లేక పిల్లలకి వినిపించిన వాళ్ళు విన్నా వాళ్ళకి చాలా శుభాలు కలుగుతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ సమర్పించాడు. గాజులు తప్పక 3వ రోజు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈ గాజులు ముత్తైదువులకి ఇస్తే అటువంటి వాడు సౌభాగ్యంతో కూడా ఉంటారు. సాయంకాలం నృత్యగీతాదులతో ధూపదీప నైవేద్యాలతో అమ్మని సంతోషపెడితే ఏటికేడాది శుభం కలుగుతుంది. 3వ రోజు అమ్మవారిని ఇలాగే యథాశక్తిగా పూజించండి. ఇంకో రహస్యం చెప్పాలి, ఈ అయంకార కథ అయిన తర్వాత కుంకుమలో ముంచినటువంటి నిమ్మకాయలు 9 కానీ 3 కానీ అమ్మవారి దగ్గర పెట్టి ఈ నిమ్మకాయలు గుమ్మానికి కట్టుకుంటే దృష్టిదోషాలు కూడా పోతాయి. ఇవన్నీ చేసి ధరించండి. అనేక మంగళ